హై వ్యూవర్స్, కోడికత్తి కేసు బా ఏ రేంజ్లో దాన్ని వాడుకున్నారు అంటే వైసీపీ వాళ్ళు అమ్మో, వాళ్ళకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. మా బాబు మా జగన్ బాబుని చంపారని చెప్పేసి ఆమె విజయమ్మ, అన్నని చంపారని చెప్పేసి ఆమె షర్మిలమ్మ, ఇక వైసీపీ వాళ్ళ నాయకులు ఇంకా వాళ్ళ మాటలకి వాళ్ళ ఫ్యాన్స్కి అసలు తిరగలేదు అసలు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి అసలు ఏకంగా ఏపీ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, ఎన్ఐ వాళ్ళకి అప్పచెప్తారా లేదా అని చెప్పేస్తే చివరికి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పచెప్పాలంటే ఎన్ఐ వాళ్ళకి అప్పచెప్పారు. 4 సంవత్సరాల పైబడి కేసు ఏమైంది ఏంటి అంటే, ఇదిగో ఇప్పుడు ఎన్ఐఏ కోర్టులో విచారణ జరుగుతూ ఉంటే ఎన్ఐ వాళ్ళు కొన్ని నిజాలు బయటపెట్టారు. ఆల్రెడీ జగన్ సైడ్ నుంచి వాళ్ళు కొన్ని అఫిడవిట్లు అంటే సమయం సబ్మిట్ చేశారు, అందులో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ పిల్లవాడు ఎవరైతే శ్రీనివాస్ నిజంగా వాడు పిచ్చాడో పాపం అమాయకుడు, అన్యాయంగా బలైపోయాడు వాడైతే, జానుపల్లి శ్రీనివాస్ దళితుడు ఎస్సీ అతను, మొత్తానికి అతను వెనక ఎవరు నడిపించారని నాకైతే అనిపిస్తుంది, అది మొత్తం విచారణలో తేలుతుంది. వాడు సొంతంగా చేసిన ఇక్కడ పిచ్చోడు ఇంకెవరు ఉండరు. వాడు టీడీపీ సానుభూతి పరుడు, నన్ను చంపడకోసం ఈ రకం చేశారని చెప్పి జగన్ గారు మొత్తం చెప్తే వైసీపీలో అన్నాళ్ళు పాట పాడితే ఎన్ఐఏ చెప్పింది, అయ్యా మేము మొత్తం ఇలా ఎంక్వైరీ చేసుకోవచ్చాం, ఇతనికి టీడీపీకి అసలు ఎక్కడ సంబంధం లేదు, ఇతను టీడీపీ సానుభూతి పరుడు కాదు, సో జగన్ చెప్తున్న వైసీపీలు చెప్తున్న మాటలు అబద్ధం, క్లారిటీ. తర్వాత ఆ క్యాంటీన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, హర్షవర్ధన్ చౌదరి అని చెప్పేసి వీళ్ళు చెప్పారు, ఎవరు వైసీపీ వాళ్ళు జగన్ వీళ్ళంతా, ఎన్ఐ వాళ్ళు ఏం చెప్పారు, హర్షవర్ధన్ హీజ్ నాట్ చౌదరి అన్న వేళ చెప్పుకొచ్చారు. హర్షవర్ధన్ ఎంత క్యాంటీన్ ఓనర్, సో కులం ట్యాగ్ వేసి నానా హడావిడి చేశారు, సో అది అబద్ధం. తర్వాత ఎక్కడైతే ఈ పిల్లోడికి బెయిల్ ఇవ్వాలా లేదు అన్నప్పుడు లోతుగా విచారణ చేయాలి ఇదని అంటూ ఉన్నారు, ఇంకా దర్యాప్తు చేయాలి అంటున్నారు, ఇంకా దర్యాప్తు చేసేది ఏంటిది, ఆల్రెడీ విచారణ స్టార్ట్ అయింది, ఇంకా దర్యాప్తు కాదు విచారణ ఎదుర్కోవాలి ఇంకంతే. ఆయన జగన్మోహన్ రెడ్డి గాయమైందా పొడిచారా పొడిపించున్నారా తెలియదు కానీ మెయిన్ ఆయన కదా ఇక్కడ బాధితుడు, ఆ సాయంత్రం కోర్టుకే రాలా, ముందని కోర్టుకు రమ్మనని అన్నారు. ఆయన వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి, లేదు నేను కోర్టుకు వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి, నా పనులు లేకపోతాయి, బటన్ నొక్కడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, పక్కనే ఉన్న కోర్టుకి వెళ్తానికి మాత్రం ఇబ్బంది, ఎన్ఐ కోర్టు విజయవాడలోని ఇండే తాడిపల్లి తిప్పి తిప్పితే 5-7 కిలోమీటర్లు అంతే అన్ని మంది ఒకే రోడ్లు. సరే పాయింట్కి వద్దాం, ఈయన వచ్చేసి నేను రాను, అంతకైతే అడ్వకేట్ కమిషనర్ వచ్చి నా స్టేట్మెంట్ తీసుకొని సమయంతో చెప్పుకుంటూ వచ్చున్నారు, దీనికి సంబంధించి వీళ్ళేమన్నారు కోర్టుకు రావాల్సిన ఏదైనా అన్నారు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి ఏవైతే పొందుపరచడం లాయర్ల ద్వారా అవన్నీ కూడా కోర్టు విచారణ చేసుకున్న సందర్భంలో ఎన్ఐ వాళ్ళు చెప్పినటువంటి అన్ని స్టడీ చేస్తూ రేపు సోమవారానికి వాయిదా వేశారు. ఎందుకు, ఎన్ఐ వాళ్ళు ఒకటే అన్నారు, మరలా ఈ కేసులో దర్యాప్తు అవసరం లేదు, విచారణ కంటిన్యూ చేయండి, అండ్ ఆ పిల్లోడికి టీడీపీకి అసలు సంబంధం లేదు, ఆ కోడికెత్త శ్రీనివాస్కి టీడీపీకి సంబంధం లేదు, క్యాంటీన్ ఓనర్ అస్సలు సంబంధం లేదు, క్యాంటీన్ ఓనర్కి ఇష్యూకి సంబంధమే లేదు, అసలు క్యాంటీన్ ఓనర్ దగ్గర నుండి చేపించాడు, ఎంత దారుణం అండి పాపం అసలు అనకూడదు, కానీ సంబంధం లేని వాళ్ళు కూడా లాగారు. హర్షవర్ధన్ అయితే హర్షవర్ధన్ చౌదరి అన్నారు, అండ్ ఇంకో ముఖ్య విషయం ఇందా చెప్పడం మర్చిపోయి ఏంటి అబ్బా అనుకుంటున్నాను, సీసీటీవీలు అంటే మొత్తం ఆపేశారట, అన్నవరా బాబు సీసీటీవీలు యాసిడ్ పని చేస్తున్నాయట, మేము మొత్తం చూసామని చెప్పేసి ఎన్ఐ వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేశారు, సీసీటీవీలు పనిచేస్తూ ఆపేశారు అని చెప్పేసి వైసీపీ జగన్ చెప్పింది అబద్ధం, ఆ పిల్లడు టీడీపీ సానుభూతి పరుడు శ్రీనివాసు అని చెప్పింది అబద్ధం, క్యాంటీన్ వన్ ఎన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పింది అబద్ధం, ఇవన్నీ అబద్ధాలు. నిజమేంటి, జగన్ గారు కోర్టుకు వచ్చి ఆయన పొడిచింది ఈ పిల్లడా కాదని చెప్పేసి చూసి చెప్తే ఆ పిల్లడు కనుక అయినట్టయితే ఏరా నువ్వు ఎందుకు పొడిచావు ఏంద్ర అంటే ఆ పిల్లడు నిజాలు చెప్తే తప్పు చేస్తేనేమో లోపలేస్తారు, తప్పు చెప్పితే బయటకు వదిలిపెడతారు, అంతేగాని బెయిల్ లేకుండా ఏం లేకుండా ఈ రకంగానా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రావడానికి ముందు నాకు తెలిసి ఆ పిల్లడు బెయిల్ మీద బయట ఉన్నాడు, వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మరి ఏమైంది ఏంటో తెలియదు మరలా లోపల పంపించేస్తారు, అప్పటి నుంచి బెయిల్ లేదు బెయిల్ లేదు బెయిల్ లోపలే ఉంటా ఉన్నాడు, ఆ పిల్లడోళ్ళ తల్లిదండ్రులు పాపం నానా రకాలుగా మొత్తుకునే సరే బెయిల్ లేదు ఏం లేదు. ఈ విషయంలో నిజంగా పిల్లడే నిజంగా అన్యాయంగా బలైపోయింది ఇక్కడ, అండ్ బాగా లాభపడింది లబ్ధి పొందింది అయితే వైసీపీ వాళ్ళు జగన్ గారు, అందులో నో డౌట్. సో మొత్తానికి ఎన్ఐఏ కోడికత్తి విషయంలో జగన్ గారు వైసీపీ వరకు ఏదైతే చెప్పారు అవన్నీ అబద్ధాలని చెప్పేసి తేలిపోయింది కోర్టు సాక్షిగా.